నమస్కారం డాక్టర్ వాసవి గారు. నమస్తే అండి. మేడం, చాలా మందిని చూసుకున్నట్లయితే లేడీసే కావచ్చు జెంట్సే కావచ్చు బయట వాళ్ళందరినీ బాగా ప్రేమిస్తారండి, వాళ్ళ గురించి బాగా ఆలోచిస్తారు. ఇంకొంతమందికి ఏంటంటే సజెషన్స్ ఇస్తూ ఉంటారు, నువ్వు ఇది చేయి అది చేయి ఇలా ఉండు ఇలా ఉండు అని చెప్పేసి. వేరే వాళ్ళ ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ అలా ఎందుకుంటున్నారమ్మా, ఇలా ఉండండి, ఇలా అర్థం చేసుకోండి, ఇలా మాట్లాడండి అని చెప్తూ ఉంటారు. అంటే బయట మంచి చాలా కోరుతూ ఉంటారండి, కానీ ఇంట్లోకి వచ్చేసరికి తన వైఫ్ని తను ఒక రకంగా చూడడం, సరైన వాల్యూ ఇవ్వకపోవడం, తను హ్యాపీగా చూసుకోకపోవడం. భార్య అయినా కానీ భర్త విషయంలో అలాగే ఉంటుంది. ఇలా ఉండడానికి, ఇలా జరగడానికి కారణం ఏంటి? మోస్ట్లీ ఇది చూస్తామండి మనం. ఇది ఏంటంటే, ఇది టిపికల్ టైప్ ఆఫ్ మైండ్ సెట్ అండి. ఓకే. ఈ సైకాలజీ ఉన్న వాళ్ళు ఏంటంటే మెప్పు కావాలి. ఓకే. అప్రిసియేషన్, అప్రిసియేషన్ ఆడుకోవద్దు, అందరికీ కావాలి. వెరీ గుడ్ నానా, వెరీ గుడ్, నువ్వు చేసింది అవసరము. ఎందుకు ఇప్పుడు మనం చేసే వీడియోకి కింద వెరీ నైస్ వీడియో అని చెప్పి వస్తే మనకు కూడా అప్రిసియేషన్, అది చాలా హ్యాపీ ఫీల్ అవుతాం మనం. అప్రిసియేషన్ అన్నది ఎవరికైనా కావాలి. కానీ ఇక్కడ వాళ్ళు మిస్ అయ్యే లాజిక్ ఏంటంటే, బయట వాళ్ళ దగ్గర దేవుడు దేవతలు అయిపోతున్నారు. ఇప్పుడు వన్ పాయింట్ ఆఫ్ సొల్యూషన్ దొరుకుతుంది మనకి ఆ మనిషి దగ్గర, సోయన్సో రమేష్ దగ్గర, సోయన్సో సురేష్ దగ్గర, సోయన్సో ఆర్తి దగ్గర, సావిత్రి దగ్గర. ఓకే. ఆవిడ దగ్గరికి వెళ్తే మనకు ఖచ్చితంగా సొల్యూషన్ దొరుకుతుంది, మనం ఏదైనా డిస్కస్ చేసుకోవచ్చు అన్న ఒక పాయింట్ అయ్యి ఉంటారు వాళ్ళు. వాళ్ళు ఆలోచించింది ఏంటంటే, ఇంతమందికి ఇంత మంచి చేయగలుగుతున్న వాళ్ళు, ఇంట్లో కూడా మీరు అన్నట్టు ఇంట్లో విలువ ఇవ్వరు, చులకనగా తీసుకుంటారు, ఇంట్లో కూడా అదే విలువ గెయిన్ చేసుకుంటే యాక్చువల్లీ వాళ్ళకే చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఓకే. ఇప్పుడు చూడండి, బయట మనం వెళ్ళి అందరితో మెప్పులు పొందుతూ మనకి మైండ్కి మనస్సుకి ఎంత ప్రశాంతత ఏర్పడుతుంది, చాలా. అదే ప్రశాంతత మనం ఇంట్లో మనిషికి కూడా, ఈదర్ హస్బెండ్ ఆర్ వైఫ్, వైఫ్ హస్బెండ్ కానీ హస్బెండ్ వైఫ్ కానీ అదే రెస్పెక్ట్ ఇస్తే. ఇప్పుడు బయట మనం షో ఆఫ్ చేస్తూ మనం రెస్పెక్ట్ పొందుతున్నాము, ఇంట్లో ఆ షో ఆఫ్ అవసరం లేకుండా మ్యూచువల్ అండర్స్టాండింగ్తో, మ్యూచువల్ రెస్పెక్ట్. ఇప్పుడు చూడండి, బయట వాళ్ళనే మనం అంత మంచిగా అర్థం చేసుకోగలుగుతున్నాం అంటే, ఇంట్లో మన మనిషి, మనని నమ్ముకుని ఉన్న మనిషి, ఇట్ కెన్ బి ఎనీబడీ, హస్బెండ్ ఆర్ వైఫ్, మనని నమ్ముకుని ఉన్న మనిషి, జీవితాంతం మనతో ఉండాల్సిన మనిషి, 100 ఇయర్స్ మనం కలిసి ఉండాల్సిన మనిషి, కష్టమో నష్టమో ఎగుడో దిగుడో ఏదో ఒకటి, బయట మనుషుల్నే మనం అంత చక్కగా అర్థం చేసుకోవచ్చు, అంత మంచిగా ఉండగలుగుతున్నాం వాళ్ళతో, అంటే ఇంట్లో మనిషిని మనం ఇంకా బాగా అర్థం చేసుకుంటాం మనం. అలాంటిది 1% ఎక్కువ దృష్టి పెట్టి మనం ఆ మనిషిని అర్థం చేసుకుంటే మన రిలేషన్షిప్ మీద మంచి ఎఫెక్ట్ ఉంటుంది, మన పిల్లల మీద మంచి ఎఫెక్ట్ ఉంటుంది, మనం ఉన్న ప్లేస్లో ప్రశాంతత ఏర్పడుతుంది. ఓకే. ఇంట్లో నుండి పారిపోవాల్సిన అవసరం లేదు. మోస్ట్లీ ఏంటంటే, ఇంట్లో చిచ్చి, ఇంట్లో నాకు ప్రశాంతత లేదు, బయట చూడు ఎంత హాయిగా ఉంది, బయట నన్ను అందరూ అర్థం చేసుకుంటారు, అంత రెస్పెక్ట్ ఇస్తారు, నువ్వు ఇవ్వము అని అంటే అక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అన్నది మనం అనలైజ్ చేసుకోవట్లేదు అన్నది ఒకటి, ఒక థాట్ మనం అక్కడ వేయాల్సినది ఫోకస్. ఓకే. అది చేసుకుని సిచ్యువేషన్ అర్థం చేసుకుని దాన్ని మెండ్ చేసుకోగలిగే కెపాసిటీ ఉన్న మనుషులం మనం. సో అది చేసుకుంటే పెద్ద ఇష్యూ కాదండి. ఓకే. ఎందుకంటే ఇప్పుడు చూడండి, డిస్టర్బెన్స్ ఉన్న దగ్గర ఖచ్చితంగా చుట్టుపక్కలంతా కూడా కదిలిపోతుంది. ఇంట్లో గొడవ అయిందండి, గొడవ అయితే అక్కడ పేరెంట్స్కి బాగోదు, పిల్లలు డిస్టర్బ్ అయిపోతారు, మా ఎవరైతే గొడవ పెట్టుకున్నారో వాళ్ళు కూడా డిస్టర్బ్ అవుతారు. ఇంత మేరకు డిస్టర్బెన్స్ వచ్చిన సిచ్యువేషన్ చూస్తే అది చాలా మైన్యూట్ ఉంటుంది, చాలా చాలా. అరే ఆ తర్వాత మనం ఆలోచించి ఇంత చిన్నదానిక మనం గొడవ పెట్టుకుంది అని ఆలోచిస్తాం కూడా, కానీ మళ్ళీ వాపస్ వెళ్ళి అది మనం సెట్ చేయలేం. దీని బదులు జస్ట్ ఒక పాజ్, అవసరమా ఈ టాపిక్ మీద మనం గొడవ, అవసరం ఉంది పట్టుకుందాం, అవసరం లేదు వదిలేద్దాం. సిల్లీ టాపిక్స్. ఇప్పుడు చూడండి, మనం గొడవ పడ్డది మన జీవితంలో ఇన్ని గొడవలు తీసుకుంటాం, అన్ని గొడవల్లో మనం టాపిక్ తీసుకుంటే సీరియస్ టాపిక్స్ 2-3 చెప్పగలం మనం, వేరే అన్ని చిన్న చిన్న టాపిక్స్, ఈగో క్లాష్ టాపిక్సే. అది జస్ట్ అండర్స్టాండింగ్ లో తేడా వల్ల వచ్చే డిస్టర్బెన్స్. అది మనం కొంచెం దృష్టి పెట్టి అక్కడ ఈగో కోపము కాకుండా ఆ రిలేషన్షిప్ని దృష్టిలో ఉంచుకుని, మన మనిషిని దృష్టిలో ఉంచుకుని మనం అది అవసరమా లేదా అన్న ఒక్క రే వేస్తే అవసరమే లేదండి, ఈ డిస్టర్బెన్సెసే రావు. సో ఇంట్లో వాళ్ళకి వాల్యూ అన్నప్పుడు, ఒకటి మేడం, చాలామంది వరకు భర్తలు అబ్బాయిల విషయంలో పర్టికులర్గా చెప్తాను,
వాళ్ళ ఇంట్లో వాళ్ళని జాబ్ చేయడానికి కొంచెం వెనకాడుతూ ఉంటారు. అంటే ఎందుకు, ఏ వాళ్ళు జాబ్ చేస్తే ఏమైనా ప్రాబ్లం అయిద్దా? యాక్చువల్లీ ఇక్కడ పాజిటివ్ ఆలోచించే వాళ్ళు ఉంటారు, నెగిటివ్ ఆలోచించే వాళ్ళు ఉంటారండి. పాజిటివ్ ఏంటి, ఇప్పుడు చూడండి మనకి సొసైటీలో జరిగే క్రైమ్స్ అనుకోండి, ఓకే, సొసైటీలో సేఫ్టీ వైజ్ చూసుకుంటే విమెన్కి ఇప్పుడు ఇప్పటికీ అంత సేఫ్టీ లేదు. ఒక దగ్గరికి వెళ్ళాలి, లేట్ నైట్ రావాలి అంటే సేఫ్టీ లేదు. ఆ దృష్ట్యా కూడా వద్దు అని చెప్పే వాళ్ళు ఉంటారు. కొందరు చేసుకుని సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకుని దాన్ని దృష్టిలో ఉంచుకుని మంచిగా చేసుకోగలిస్తే చేసుకో అని అంటారు. కొందరు భార్యను చాలా అపురూపంగా చూసుకుంటారు, వెళ్ళి ఆయన ఆల్రెడీ స్ట్రెస్ పడుతున్నారు కదా, నా భార్య కూడా ఎందుకు స్ట్రెస్ పడాలి, ఇంట్లో ప్రశాంతంగా ఉండని ఉన్న దాంట్లో మేము హ్యాపీగా ఉంటే అయిపోతుంది కదా అన్న ఆలోచనలో ఉంటారు. కానీ తనకి బయటికి వెళ్తే ఉద్యోగం చేసుకుంటే ఇంకా హ్యాపీగా ఉంటుందేమో అన్న ఒక ఆలోచన అదొకటి చూడాలి. ఇంకొకటి ఏంటంటే నెగిటివ్ ఏమే జరుగుతుందంటే ఇది ఈ మధ్య తక్కువ జరుగుతుంది కానీ జరుగుతుంది. నెగిటివ్ ఏంటి అంటే నన్ను డామినేట్ చేసి ముందుకెళ్ళిపోద్దేమో, ఓకే, నాకన్నా ఎక్కువ సంపాదించేస్తుందేమో, నాకన్నా ఎక్కువ సంపాదించేస్తే నా విలువ పడిపోతుంది కదా, అంతే ఆలోచన తీరది, అక్కడ ఏమి పడిపోదు, ఓకే, ఏమీ అవ్వదు, అది జస్ట్ ఆలోచన తీరు. ఓకే, ఇప్పుడు ఆమె ఉద్యోగం చేస్తున్నా, మీరు ఉద్యోగం చేస్తున్నా, ఎవరు ఉద్యోగం చేస్తున్నా, ఇంటిని గడపడానికి ఉన్న సంపాదించే దాంట్లో హ్యాపీగా అసెట్స్ వెనక్కి వేసుకుందాము, జీవితం మన పిల్లల జీవితం ప్రశాంతంగా ముందుకు తీసుకెళ్దాము, వాళ్ళకి మనకి ఏదైతే లోట్లు వచ్చాయో మన పిల్లలకి ఆ లోటు లేకుండా ముందుకు తీసుకెళ్తాను అన్న ఆలోచనే ఉంటుంది మదర్కైనా ఫాదర్కైనా హస్బెండ్కైనా వైఫ్కైనా. అవును, ఇది సైడ్కి అయిపోయి ఈ ఆలోచన పక్కకి వెళ్ళిపోయి ఈ ఈగో క్లాషెస్ డామినేషన్ డామినేట్ చేసేస్తారేమో అన్న థాట్ వచ్చి వాళ్ళు పంపకుండా ఉంటారండి. అంటే రేపు పొద్దున ఎందుకు బట్టలు పిండలేదు, మంచి ఫుడ్ ఎందుకు వండలేదు అంటే ఏంటి ఇప్పుడు నువ్వు జాబ్ చేస్తున్నావు నేను చేస్తున్నావు నువ్వు దేంట్లో గొప్ప అని వచ్చేస్తా. అది అక్కడ ఏంటంటే జస్ట్ మనం మాట్లాడే దాంట్లో కొంచెం ఒక్క వెనక్కి తిరిగి చూసుకుని కరెక్ట్ వర్డ్స్ యూస్ చేసుకుంటే పెద్ద మ్యాటర్ కాదండి. అవును, ఖచ్చితంగా ఇరిటేషన్ ఉంటుంది కానీ ప్రతి ఒక్కరూ ఇలా ఉంటారు మేడం, ఉండరండి, చాలా తక్కువ మంది అలా ఉంటారు. అది నేను చెప్తున్నా కదా, ఇప్పుడు మైండ్ సెట్ చాలా మారింది. ఒకప్పుడు యూనో ఒకప్పుడు ఎందుకు జస్ట్ 5 ఇయర్స్ బ్యాక్ చూసుకున్నా కూడా ఈ మైండ్ సెట్ చాలా ఎక్కువ కనిపించింది. మెరైటల్ కౌన్సిలింగ్ వచ్చేవారు కదా, ఈ మైండ్ సెట్ చాలా కనిపించేది. ఇప్పుడు యాక్చువల్లీ గ్రాడ్యువల్గా అవేర్నెస్ వల్ల కానివ్వండి లేకపోతే ఇప్పుడు ఇప్పుడున్న ట్రెండ్ వల్ల కానివ్వండి ఏమవుతుందంటే నెమ్మదిగా అది వీవ్ అవుతుంది, అది సబ్సైడ్ అయిపోతుంది. కానీ ఉంది ఇంకా మైండ్ సెట్, ఓకే, అక్కడ నన్ను డామినేట్ చేసేస్తుందేమో అన్న థాట్ పక్కకు పెట్టేసి దాన్ని అండర్స్టాండింగ్కి తీసుకుని వస్తే పెద్ద ఇష్యూ ఉండదండి. కానీ కొంతమంది ఏంటంటే ఇప్పుడు మీరు చెప్పినట్లే ఈ భయంతోనే కొంతమంది పంపించట్లేదు అంటున్నారు కదా, కొంతమంది అమ్మాయిలకి అంటే ఇంట్లో లేడీస్కి ఏంటి అని అంటే నా భర్త ఒక్కడే కష్టపడుతున్నాడు నేను జాబ్ చేయాలి ఇంట్లోనే కూర్చుంటే నేను బోర్ అయిపోతున్నాను అని చెప్పి కొంతమంది హ్యాపీ జాబ్ చేసి నేను కొంచెం హ్యాపీగా ఉంటా అంటే నేను కొంత చదువుకున్నా నాకు ఒక జాబ్ కావాలి అని చెప్పి అనుకునే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అవునవునండి, వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు వెళ్ళాలి, వాళ్ళ ఉన్న టాలెంట్ని బయటకు ఫోకస్ చేయాలి. ఓకే, హస్బెండ్కి మీరు లేట్ నైట్స్ ఉండడం ఇష్టం లేదు, ఆఫ్టర్ 6 ఉండడం ఇష్టం లేదు, ఉద్యోగం వెతుక్కోండి, మార్నింగ్ టిల్ ఈవినింగ్ ఉన్న ఉద్యోగం వెతుక్కోండి, కంఫర్టబుల్గా ఆయనకు అనుగుణంగా మీకు కంఫర్టబుల్గా మీ రిలేషన్షిప్ డిస్టర్బ్ కాకుండా ఎలా అయితే చేసుకోగలరో ఆ విధంగా చేసుకోండి. ఓకే, ఎటువంటి ప్రాబ్లమ్ రాదు, మీ ఇంట్రెస్ట్ కూడా మీకు అక్కడ ఫుల్ఫిల్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మేడం చాలామంది ఆఫీస్ స్ట్రెస్ ఎక్కువైపోయి బాస్ పెట్టే ప్రెషర్ తట్టుకోలేక డిప్రెషన్లోకి వెళ్ళిపోయేవాళ్ళు అండ్ ఇంకొంతమంది ఫ్యామిలీలలో లేడీసే కావచ్చు జెంట్సే కావచ్చు ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఎక్కడ చెప్పుకోలేక ఒక రకమైన స్ట్రెస్లోకి వెళ్ళిపోయి ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోయి కొంతమంది సూసైడ్ చేసుకునే వాళ్ళు ఉన్నారు, ఇంకొంతమంది ఇల్లు ఫ్యామిలీ అన్నీ వదిలేసి బయటికి వెళ్ళిపోతున్నారు. ఈ రెండు రంగాల్లోనే కాదు ప్రతి దాంట్లోనే ఇదే జరుగుతుంది. ఇంకొంతమంది ఏదో సాధించాలి అని చెప్పేసి ఇల్లు వాకిలి అన్నీ వదిలేసి వచ్చేసి బయటకు వచ్చేసి ఏం చేయలేక ఇంటికి వెళ్తే మొహం చూపించుకోవాలా మళ్ళీ నా పరిస్థితి ఏంటి అని చెప్పి ఇంకొంతమంది డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉన్నారు. ఇటువంటి వాళ్ళు సరైన గైడ్లైన్స్ ఏమైనా తీసుకొని మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి, మీతో మాట్లాడాలి అనుకుంటే మిమ్మల్ని ఎలా కన్సల్ట్ అవ్వచ్చు? అండ్ ఇంకొంతమంది ఏంటంటే కొన్ని విషయాలు బయటికి చెప్పుకోలేరు మేడం, పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు, బయటికి చెప్పుకోలేరు. ఎవరికైనా చెప్తే ఏమైద్దో, లైక్ బయటికి చెప్పేస్తే నన్ను చులకనగా చూస్తారేమో, నేను బ్యాడ్ అయిపోతానేమో అని చెప్పేసి చాలామంది బయటికి చెప్పుకోలేకపోతుంటారు. ఇటువంటి వాళ్ళు
మీ దగ్గరకు వచ్చి చెప్పుకుంటే ఎలా ఉంటుంది? అలాంటి భయాలు ఏమీ అవసరం లేదండి. కింద నంబర్ స్క్రాల్ అవుతుంది కదా, మీరు చక్కగా నంబర్కి కాంటాక్ట్ చేసి మా ఎగ్జిక్యూటివ్ అవైలబుల్ స్లాట్స్ చెప్తారు. మీరు ఏది ఉన్నా కూడా కంఫర్టబుల్గా నాతో డిస్కస్ చేయొచ్చు. ప్రాబ్లము సొల్యూషన్ మీరు నేనే ఉంటాం. ఓకే, అంతే. దాని కాన్ఫిడెన్షియాలిటీలో ఎటువంటి ధోకా ఉండదు. 100% కాదు, 150% కాన్ఫిడెన్షియల్గా ఉంటుందండి. నథింగ్ టు వరీ. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ప్లెజర్ అండి. సో చూసారు కదండి వీడియో. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ మీకు ఏదైనా క్వశ్చన్ ఉన్నా సరే దాన్ని కామెంట్లో పెట్టండి, దాని మీద కూడా మేము వీడియో చేయడం జరుగుద్ది. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్.